గోవిందన్నయ్య, ఏంటి లూసీ ఈ పని అంతా నీకు నచ్చిందా? ఏమి చెప్పాలి, ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగా. సంతోషమే కదా? ఆ సంతోషం. ఇది చూడుమా, ఏం భయపడద్దు, వాళ్ళందరూ మంచి వాళ్ళే. అర్థమైందా? ఒక 10 రోజులుగా కదా నీకేదైనా డబ్బులు అవసరం వస్తుందనే ఈ పని నేను చేయమని చెప్పాను. మీ నాన్న దగ్గర చెప్పాలి, గోవింద్ అన్న ఇప్పించిన పని చాలా సంతోషంగా ఉందని. నేను చెప్తాను. బాగున్నారా? బాగున్నాను. నేను పనికి పోయా. సరే మా, జాగ్రత్త. భయపడిపోయాను. నువ్వు వెనకాలే ఉన్నావా? సరే, ఏం చూస్తున్నారు? నేను ఇక్కడ ఉండి చెట్టుల్ని చూస్తూ ఉన్నాను. సరే, చూసావా ఎలా ఉంది మా అడవి? సూపర్. బంగ్లాలో పని ఎలా పోతుంది? పర్వాలేదు. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చూపులు సరిలేదు. నేను ఉన్నాను కదా, ఫీల్ చేయొద్దు. మీరు అక్కడ ఉన్నారని నేను అక్కడికి వచ్చాను. నేను పనికి పోయేది మా నాన్నకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు బాధపడపక్క, నేను పోయేటప్పుడు నిన్ను తీసుకెళ్తాను.
చివరకు నా తాత చేస్తున్నాడు. రేయ్, ఏంటి కలకంటున్నావా? రా, ఈరోజు రాత్రి మాత్రమే, రేపు మనం బయలుదేరాలి. ఈరోజు రాత్రి గోవింద్ అన్న ఇద్దరిని తీసుకొస్తా అని చెప్పాడు కదా. ఈరోజు రాత్రి బాగా ఎంజాయ్ చేయాలి. రారా, వెళ్దాం. సరే. బయలుదేరడానికి వచ్చిన సమయం తరువాత లూసీ చనిపోయిన విషయం వినగానే నా మనసు విరిగిపోయింది. దానిలో నుంచి బయటికి రావడానికి చాలా రోజులు అయ్యాయి, కానీ ఎందుకు తను ఎందుకు అలా చేసిందని అర్థంగా లేదు. తను సూసైడ్ చేయడానికి ముందు నేను లూసీని సంతోషంగా చూశాను. తను మొగంలో చాలా సంతోషం కనపడింది. కానీ ఒకవేళ ఆ ఆంటనీ ఏమైనా చేశాడో అని ఇలాగా చాలా ఆలోచనంగా ఉంది. కానీ ధైర్యమే లేదని నా మనసు అంతా లూసీని ఎతకడానికి పోవాలని అనిపించడం లేదు. ఒక్కొక్క రోజు గడిచేటప్పుడు తనని మరచిపోవాలని అనుకుంటున్నాను. కానీ తను నా మనసులో ఉంది, తనకి అంతమే లేదు.
Thank you.